హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అయితే చాలా బాగున్నాం. ఇంకా మీరు తమిళం చూడగానే మీకు అర్థమైపోయి ఉండిద్ది మేము ఎక్కడికి వచ్చామని చెప్పేసి. ఇంకా రాజమఠం అని చెప్పిద్దాం. ఇంకా మా ఇంట్లో ఒక పెళ్లి శుభకార్యం జరగబోతుందని ఇంకా మీకు టైటిల్ రాశాను కదా, ఆ పెళ్లి శుభకార్యం ఎవరికో కదండి, నాకే. నువ్వే పెళ్లి కూతురువి, మీ పెళ్లి కొడుకుని ఏంటంటావు? సరేనండి, ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. రాజకుమారి చెప్పిద్ది ఈ ఒకసారి లొకేషన్ చూడండి, లొకేషన్ చూపిస్తాను. ఇదిగో అండి, ఇంకా ఈ లొకేషను మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ లొకేషను. సరేనా రాజకుమారి, రాజేజ్ చక్కని చీర కట్టుకొని ఇక్కడ కొత్త లొకేషన్కి వచ్చింది, మరి ఎందుకో దేనికో రాజకుమారి అడిగి తెలుసుకుందామా? తెలుసుకుందాం, చెప్పు రాజు. మా మరిది పెళ్లి చూపులకు వచ్చామండి. ఇది ఊరు వచ్చేసి మేరమెట్ట, ఒంగోలు దగ్గర. సరేనండి, నేను చెప్పమంటారా? ఇంకా మా తమ్ముడిది పెళ్లి చూపులు చూడడానికి అయితే ఇంకా వచ్చామాట. మా తమ్ముడు లో అన్నాడు. ఇంకా ఇల్లు ఉంది చూసారా, ఇది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి ఇల్లు కాదండి, మా చుట్టాలది, మా చిన్నమ్మ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట, బంధువులది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వచ్చామాట. ఇప్పుడు ఒంగోలులో ఉన్నాము. ఇంకా ఒంగోలులో పేర్నిపాడు దగ్గర ఊర్లో ఉన్నామాట, పేర్నిపాడు అని. ఇంకా పేర్నిమెట్ల అంట. సరే ఓకేనండి, ఇంకా పేర్నిమెట్ల ఊర్లో అయితే ఉన్నాము. ఇంకా మా తమ్ముడిది ఇంకా పెళ్లి చూపులు అని చెప్పేసి వచ్చాము. ఈ దాని గురించి ప్రాసెస్ మొత్తం మీకు తెలియాలంటే, అలానే ఇంకా దీని గురించి మొత్తం మేము వివరం తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ చూడాల్సిందే. ఇంకా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళే ముందు, అలానే ఆ ఫ్లాష్ బ్యాక్లో మేము ఏం చెప్పామంటే మా పెళ్లి గురించి కూడా, రాజు పెళ్లి చూపులు కూడా ఎలా ఎలాగా వెళ్ళాను, అసలు ఏం చేశాను, అసలు నేను కూడా ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ప్రతిదీ వివరంగా మొత్తం చెప్పాను. రాజకుమారి మొహం చూడండి, వచ్చే కొంత మారుతా ఉంది. మా పిల్ల చూపుల గురించి కూడా మీకు ఇంకా ముందు వీడియోలు చెప్పానండి, అంటే నేను కొంచెం సమయంలో. సరేనా, ఈ ఫ్లాష్ బ్యాక్ ముందు ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే ఇంక ఇదంతా వివరంగా తెలుస్తుంది అండి, మరి చూసేయండి. సరేనా, ఇదండి మా చిన్నమ్మ అలా కొడుకునమాట, పెద్దోడు. ఇంకేనండి, నువ్వు తర్వాత వాడు. సరే అడగండి. పేర్నిపాడు కదా, పేర్నిమెట్ల. ఈడని మా తమ్ముడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ చూస్తే మీకు అంత అర్థమైంది, చూసేయండి. సరేనా, మీకు ఇలాగ అర్థం కాదు కానీ ఓకేనా, చూసేయండి. అండి ఎలా ఉన్నారు, బాగున్నారా? మీదే చాలా బాగున్నాం. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే అసలుకి చాలా హ్యాపీగా ఉంది, చాలా బాధ కూడా ఉంది. ఇదే ఇంకా చివరి ఆఖరి తూరి మాట ఏంటంటే, ఇంకా మీ తమ్ముడు చూడగానే అర్థమైపోయింది అండి, జ్ఞాని పెళ్లి చూపులు బాగుపోతుందని చెప్పేసి. ఇంకా పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నారా? ఇదిగోండి మా హీరో ఎన్టీఆర్, మా మహేంద్ర అండి. ఇంకా మా బాబాయ్ కొడుకు మాట. ఇంకా అందుకని చెప్పేసి వీడు ఇంకా కొన్ని రోజులు మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ వేసి అయితే ఈరోజు వెళ్తున్నాం, ఇంకా మ్యాచ్లో గెలుస్తాము లేదో చూడాలి. సిక్స్ కొడతావా? సరేనండి, ఇంకా తొడతరకి వెళ్ళి ఇంకా చెప్పేది ఏముందండి, ఇంకా మా తమ్ముడిది ఇంకా పెళ్లి చూపులు చూస్తున్నారు, అయితే మొదటిసారి మేము వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒంగోలు వెళ్తున్నమాట. ఇంకా ఒంగోలు మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్తున్నాము. ఇంకా మీకు క్లియర్ అయింది అనుకుంటా, ఇదే మొదటిసారి వెళ్తాం లేదా పదోసారి వెళ్తావరా? పదోసారి చెప్పు. ఇంకా ఇదే మొదటిసారి అండి వెళ్ళటం. ఇంకా నేను కూడా ఇంకా నా పెళ్లి అవ్వడానికి వస్తే రాజకుమార్తె మాట్లాడతారండి, పన్నీగొండి రాజే దా. ఇంకా లోపల అయితే ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా హీరోలాగా, పెళ్లి కొడుకు అయితే ఇంకా పెళ్లి కొడుకు కళ అయితే పడిపోయిందండి మా తమ్ముడికి. చూడండి ఇంకా వైట్ షర్ట్ వేసాడు. ఇంకా అలానే ఇంకా మా చెల్లెలు, మా రెండు చెల్లెలు రాబోతుందండి, అంటే మా ఇంకా నాకు చెల్లెలే, ఇంకా ఈడి చెల్లెలే, కానీ ఇది సొంత తోడబిట్టి చెల్లె మాట. మా బాబాయ్ కూతురు ఇంకా రాబోతుంది. వాళ్ళు చెప్పురా అడ్రస్. వాళ్ళది అడ్రస్ సత్తెనపల్లి గేర్లపాడు. సత్తెనపల్లి దగ్గర గేర్లపాడు అండి. ఇంకా మా చిన్న చెల్లెలు రాబోతుంది, మా చిన్న చెల్లెలు, మా చిన్న బావ. ఇంకా అలానే మా పెద్ద చెల్లెలు ఇంకా రోజాను అండి, రోజాను. అలానే ఇంకా మా బావ సీను బావ వీళ్ళందరూ ఇంకా కుదిరిన తర్వాత పుప్పానాళ్ళకి అప్పుడు కలుస్తారు, మీకు అప్పుడు చూపిస్తాను. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా మా చెల్లెలు రాబోతున్నారు, మా బావ ఏలుచు దగ్గర ఉన్నారంట. ఇక వస్తా ఇంకా కొత్త బట్టలు తీసుకురాబోతున్నారు పెళ్లి బట్టలు. ఒకసారి ఇంకా తాళిపాటు కట్టలేనా చూడటానికి? ఓకేనండి, ఇంకా వెళ్తున్నాము. ఇంకెళ్ళి ఇంకా ఇరువురు పక్కన కూర్చొని ఎదురెదురు కూర్చోవని ఇంకా నచ్చితే తర్వాత మాటల తర్వాత నేను ఏదో ఫన్నీగా అంటున్నాను అండి. ఇంకా పెళ్ళి అనేది ఒక ఇరువురి మధ్య మాటలతో కూడిన మాట కదా, అంత తేలిక తీసేయకూడదు. ఓకే, నేను ఏదో జోక్ చేశాను. సరేనండి, ఇంకా ఇప్పుడు మనం జోక్ చేయమంటావా? జోక్ కదండి నిజం. ఇంకానే
ఇంకా రాజకుమారి పెళ్లి చూపులు మాత్రం నేను చాలా చూశానండి. పెళ్లి చూపులు చాలా మంది చూసే కానీ నాకు ఎవరు నచ్చలేదు. అసలుకి ఎందుకు ఇలాగ ఉన్నారని చెప్పేసి ఇంకా నాకు తోడబుద్ధి కాలేదన్నమాట. ఇంకా 99 మ్యాచెస్ చూశాను, చివరికి 100 మ్యాచెస్ కొంత పెళ్లి చూపు అయితే కుదిరిందండి. నీకు తెలియకుండా రాజకుమారి ఇంతవరకు చెప్పలేదండి. అసలుకి సరేనండి, ఇంకా అవి ఒత్తిదేలే. నేను మహా అయితే 2 పెళ్లి చూపులకి వెళ్ళాను, ఒకటేమో చిలకూరుపేట, ఇంకోటి వచ్చేసేమో ఎక్కడో అడవికి తీసుకుపోయానండి. మా పాస్టర్ గారు పక్కన ఉంటారు చూసారా, ఆయన ఎక్కడో అడవిలో ఉన్నా తీసుకుపోయి నానే చూసుకోసారి అని చెప్పాడు. పాస్టర్ గారు చూసాలండి అని చెప్పేసి ఇంక తర్వాత ఇంటికి వచ్చి ఇంకా కుదరదులేండి నాకు నచ్చలేదులేండి అని మొహం అడగలేకుండా చెప్పేశాను. తర్వాత చిలకూరుపేటలో పెళ్లి చూపులు ఏమైందంటే రాజు చూడండి ఎంత పాతో కిందకి చిలకూరుపేటది అయితే పెళ్లి చూపులు అయితే నాకు చాలా నచ్చిందండి, చాలా నచ్చి తర్వాత విజయవాడ వాళ్ళు మా చుట్టాలు చూసింది. చూసి ఇంక నానిగడ పద్ధతి గల్లవాడే, నానిగడ ఇంకా మొహం నలిపోయినా మొహంలో కలమొహం గల్లవాడు ఇయ్యొచ్చులే అని చెప్పేసి మా తాతయ్య, ఆ రోజులు మా తాతయ్య ఉన్నాడు, మా తాతయ్య నేను మా నాన్న ముగ్గురు కలిసి మమ్మతో పాటు చిలకూరుపేట పోయి ఇంక పిల్లల్ని చూసి ఎదురెదురు కూర్చొని సెల్లు ప్లౌజ్ ఉంటే మా నాన్న అరే ప్లౌజ్ తీసారా సెల్ కొంచెం బాగా కనపడాలని చెప్పేసి ప్లౌజ్ తీసి అన్నాడు. అయ్యి చాలా జరిగింది అయితే ఇంకా పెళ్లి చూపులు కూడా అది కూడా కుదరలేండి, నాకు నచ్చలేదు. చివరికి ఇంకా రాజు ఎక్కడ నానా ఎక్కడికో పాడడం ఎందుకు, ఎవరిని బతలాడడం ఎందుకు, మన మేనత కూతురు రాజకుమారి ఉందిగా అని చెప్పేసరికి ఇంకా మా నాన్నకి బలి పెరిగింది, నిజమే కదరా నా చెల్లెలు కూతురే ఉంది కదా నీకింది కదా బాధ అని చెప్పేసి చివరి ఇంకా రాజకుమారిని విజయవాడలో పనిచేస్తుంటే కొన్ని సంవత్సరాలుగా ఇంకా రాజకుమారి ఫోటో మా తమ్ముడు ఇక్కడ ఉన్నప్పుడు చదువుకుంటా వాడు గొర్రెపిల్లలు కాసుకుంటా రెండు పనులు చేస్తూ ఉండేవాడు. అయితే ఇంకా మా తమ్ముడు అన్న మా నాన్న మా తాతయ్య వీళ్ళందరూ మా తాతయ్య కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. అయితే మా నాన్నమ్మ మా తాతయ్య ఒకసారి ఇంకా రాజు బర్త్డేకి వెళ్తే రాజకుమారికి ఏ బర్త్డేకి వెళ్ళినా 1 రూపాయి ఇచ్చేవాడు కాదంట, కానీ మా తాతయ్య ఏం చేసిండు వచ్చేవాళ్ళే కాదండి ఇంకా మనోడిని చేసుకోవాలి అని చెప్పేసి నాకు వచ్చి డ్రెస్ కానీ ఏదో ఒకటి తెచ్చుకోమని ఫస్ట్ 200 ఇస్తుంటే నాకేం వద్దులే వద్దులే అని చెప్పాను. మా తమ్ముడికి 20 రూపాయలు ఇచ్చి నాకేం 50 రూపాయలు ఇచ్చాడు. ఎందుకంటే నేను సొంత మనవడు కండి, ఇంకా సొంత మనవరాలని ఇంకా చేసుకోపోతుందని చెప్పేసి ఎప్పుడు 10 రూపాయలు ఇయ్యంది కూడా ఒకసారి 50 రూపాయలు ఇచ్చినట్ట ఇంకా మనడిగా చేసుకుని అని చెప్పేసి గదండి. ఇంకా తర్వాత ఇంకా నా పెళ్లి చెప్పులు ఇంకా రాజించో మా తాతయ్యలకు నచ్చటం, తర్వాత మా నాన్న వాళ్ళు కూడా నచ్చటం, తర్వాత నేను విజయవాడ నుంచి నాన్న ఏందన్న మరి ఇంకా మా మిస్సెస్ ఫొటోస్ పంపించమంటే ఇంకా ఎమ్మంటే మా తమ్ముడు వచ్చేసి వాళ్ళ వదిన ఫోటోలు తీసుకొని విజయవాడ పంపించడం, విజయవాడ నుంచి నేను చూసి ఇంకా మా అమ్మ ఇంకా ఫోటోలు చూసి ఏందరే కొంచెం పిల్ల నల్లగొంది నలుపుకుంది కొంచెం ఆలోచించిన నానే అని అన్న మా అమ్మ అయినప్పటికి ఏం కాదులే అమ్మా నలిపోయిన రాజు కళ్ళలోనే పెద్ద మాయ ఉంది, ఆ మాయకి పడిపోయాను ఇంకా మాయకి పడిపోయాయని చెప్పేసి ఇంకా రాజకుమారి నాకు నచ్చిందండి. ఆ విధంగా ఇంకా సొంత మేనత కూతురే మన ఆడపిల్లే, ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గడప దాటి పోదని చెప్పేసి ఇంకా సొంత మేనత కూతురుని చేసుకొని ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉంటే మీతో ఇలా సరదాగా మాట్లాడుకుంటున్నా అన్నమాట రాజుతో సరదాగా. అంతేనా రాజు ఇంకేనా నేను అబద్ధాలు చెప్పాను అన్ని కథకి చెప్పా కదా. సరే అండి, ముందు రోజుల్లో రాజకుమారి ఇంకా ఇప్పుడు పార్ట్ 1 మీకు చెప్పింది, పార్ట్ 2 వీడియోలో రాజకుమారి పెళ్లి చూపులు పోయినాక ఎలా జరిగిందని చెప్పేసి మీకు చెబుతాను. ఇప్పుడు చెప్పమంటావా వద్దులేండి, మా తమ్ముడికి పెళ్లి చూపులు పోతుంటే చూడండి మా తోడుకు వాళ్ళు ఇప్పుడు చూపిస్తాం, తోడుకు వాళ్ళే కదా మహేంద్ర వాళ్ళ వైఫ్ ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళి మహేంద్ర వాళ్ళ వైఫ్ చూపిస్తాం. అదండి ఇంకా మా పెళ్లి మ్యాటర్ ఎందుకులేండి మా జ్ఞాపకాలు మళ్ళీ మీకు గుర్తు చేసి రావడం అంతా మా ఓడి అనుకుంటున్నాడు అన్న మీ అంత మీ గురించి చెప్పుకుంటాడు ఏందన్నా నా పిల్లలు చెప్పాలని చెప్పేసి మీరు పని చేసుకుంటారు ఏందన్నా అనుకుంటున్నాడు. అరే మహేంద్ర నువ్వు త్వరగా వెళ్ళి మరి ఇంకా మా తమ్ముడికి బూట్లు ఇచ్చానండి, ఇంకా బూట్లు ఇచ్చి ఇంకా చక్కగా హీరోలాగా ఉండాలిగా ఇంకా నా తమ్ముడికి ఏదైనా ఇస్తాను అది ఇంకా బూట్లు ఇచ్చి చక్కగా వాడికి చివరికి ఈ కట్టుకోవడం రాదంట అందుకని చెప్పేసి నేనే ఇంకా నా తమ్ముడి బూట్లు కట్టేసి పెళ్ళి కొడుకు రాళ్ళు రెడీ చేసి ఇంకా అందరం వెళ్తున్నాము. ఇంకా ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ ఎత్తాలా వద్దనేది నేను ఎత్తలేనండి. తర్వాత వచ్చేసి ఇంకా మన త్వరగా ఇప్పుడు ఏం మాట్లాడారు రా పోవడానికి విమానమా లేదా ఏంటిది తుఫాన్ తుఫానా తుఫాన్ అండి. ఇంకా తుఫాన్ మాట్లాడుకున్నాము నేను రాజకుమారి మా నాన్న మా అమ్మ అలానే మా చిన్నమ్మ మా బాబాయ్ అలానే మా చెల్లెలు మా బావ మా నాన్నమ్మ అందరిని దెబ్బలు చెప్పానా ఇంకా అందరం వెళ్తున్నామాట. ఇంకా నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయిపోమండి. ఇంకా మా తమ్ముడికి బూట్లు కట్టేసి ఏంటి లేదంటే ఏమంటారా తాళ్ళు కట్టి ఇంకా త్వరగా వెళ్దాము. సరేనా ఇంకా అక్కడ పెళ్లి చూపు మా ఊరిది అట్టట్టు ఉండిపోతుందా మరి నిలుతాడా నిలవడా సిగ్గుపడతాడా సిగ్గుపడడా ఇవన్నీ చూద్దాం. వాడు పోయినాక ఒంగోలు పోవాలంటేనే కనీసం ఇక్కడ నుంచి మాకు ఎన్ని కిలోమీటర్ల
దగ్గర దగ్గరగా 70-80 కిలోమీటర్లు ఉంటుందండి ఒంగోలు, చాలా దూరం మాకు. ఇంకా ఒంగోలు నుంచి ఎవరైనా చూస్తే ఇంకా విష్ చేయండి, కుదరాలని చెప్పేసి. అలానే ససగా ఇంకా అలానే ఇంకా కామెంట్ చేయండి ఒంగోలు మాది అని చెప్పేసి. సరేనా, తొడతారుగా ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఏమరా ఏదైనా రాంగ్ మాట్లాడానా? ఓకే, త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఇంకా మా ఓడి మ్యారేజ్ వీడియోస్ ఒకవేళ దేవుడి దగ్గర కుదరాలే కానీ ప్రతిదీ ఇంకా పెళ్లి చూపుల నుంచి ఇంకా పెళ్లి అయినంత వరకు మన వీడియోస్ పొప్పనలు కానీ ప్రతిదీ ఏయన కానీ ఇంకా పతానం కానీ ఏమంటారు పతానాన్ని ఇంకో మాట అంటారు రా, ప్రధానం కానీ ప్రతిదీ చూపిస్తాను. ఇంకా నలుగు పెట్టడం అవన్నీ చాలా ఉంటాయి అండి. మా తమ్ముడు మ్యారేజ్ ఎలా చూపించాను, అలానే నా తమ్ముడు మా పెద్ద తమ్ముడు మ్యారేజ్ కూడా ప్రతి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోస్ మాత్రం అసలు బోర్ కొట్టవండి, చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఫన్నీగా చాలా. ఇంకా పల్లెటూరులో ఇంకా పెళ్లి పద్ధతి ఎలాగుండిద్ది, అసలు ఎలా మ్యారేజ్ అయ్యిద్ది అని చెప్పేసి మా తమ్ముడు ద్వారా మీకు చూపిస్తాను. ఇంకా కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా త్వరగా ఒంగోలు వెళ్ళిపోదాం పదండి. సరేనా, మేము కూడా రెడీ అవుతాం. ఓకేనండి, ఇప్పటివరకు చూసారు కదా ఇంకా మొత్తానికి అయితే మ్యాటర్ అదండి, ఫ్లాష్ బ్యాక్ జరిగింది. ఇంకా వచ్చాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళలేదు, మెయిన్ దగ్గరికి వెళ్ళలేదు అంటే పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళలేదండి చూడడానికి పెళ్లి చూపులకి అని చెప్పేసి. ఇక్కడే ఉన్నాము, ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ చుట్టాలు భోజనం చేసి ఇంకా వెళ్దామనేనమ్మా, మీరు ఆ లోపల అమ్మాయి కూడా రెడీ అవుతా ఉండదు కదా అని చెప్పారు, అందుకని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాము. సరేనండి, ఇది ఒకసారి చెప్పేది కాదు కదా, అంటే వెళ్ళాలి, కుదరాలి, చేయాలి, మీకు చెప్పాలి, ఎంత చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దీని గురించి పూర్తిగా వివరంగా ఇంకా మనం మన ఇంటికాంచి మనం ఇంకా మా తమ్ముడు తుఫాను మాట్లాడని చెప్పాడు కదా, మా తుఫాను మాట్లాడిన తర్వాత ఎవరెవరు వచ్చారు, అసలుకి ఎవరెవరికి బండి ఎక్కారు, మా చెల్లెళ్ళు ఇంకా మా చిన్న చెల్లి మళ్ళీ మా చిన్న చెల్లెళ్ళు అలానే మా చిన్న బావ అని ఇంకా అలానే కారులో పెద్ద మనుషులు ఎవరెవరు వస్తున్నారు, అసలుకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్తున్నాము, ఇంకా ఈ ఎండకి ఎండ ప్రయాణం చేస్తున్నామా, ప్రతిదీ వివరంగా పూర్తిగా ఇంకా చాలా పూర్తిగా వివరంగా పోసుకొచ్చినట్టుగా మొత్తం ఇంకా పార్ట్ 2 వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చూపిస్తానండి. మీకైతే అప్డేట్ చేసా కదా, ఇంకా బాధలేదు నాకైతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఇంక నెక్స్ట్ వీడియోలో అమ్మటినే ఇక్కడ జరిగే సిచ్యువేషను అమ్మటిని మీకు పోస్ట్ చేస్తాను. సరేనా, ఇంకా దేవుడి దేవుళ్ళ త్వరగా కుదరాలని ఇంకా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ స్మార్ట్ నాని రజ లాక్స్. ఓకేనా, బాయ్ బాయ్. ఇంకా కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా తమ్ముడు వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ ఇంకా దేవుడు ఇంకా కుదిరితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా, కొత్త వాళ్ళు చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం, ఇంకా పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. ఓకేనా, ఇంకా చూపించాలనిపిస్తుంది కానీ పార్ట్ 2 వీడియోలో కలుద్దాంలేండి, తొందర ఏముంది. ఓకేనా, ఇంకా జాగ్రత్తగా ఉండండి, మేము కూడా జాగ్రత్తగా ఉంటాం. ఇంకా పార్ట్ 2 వీడియోలో ఎలా ఎలా జరగబోతుందని చెప్పేసి ఇంకా వెయిట్ చూడండి. అలానే ఇంకా మన సుహాసిని పుట్టడం జరిగింది కదా, ఇంకా చాలామంది విష్ చేశారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే కదా, ముందు ఈ అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ముందు మీకు చెప్పాలని చెప్పేసి ఇంకా ఈ వీడియో ముందు మీకు చెప్పానమాట. ఆ పార్ట్ 2 వీడియోలో ఇంకా సుహాసినిది ఇంకా మందిరంలో జరిగిన వీడియోనే కొంచెం మీకు చూపించింది. ఇంకా నైట్ సెలబ్రేషన్ ఎలా జరిగిందని చెప్పేసి మీకు పూర్తిగా వివరంగా ఇంకా నైట్ సెలబ్రేషన్ వీడియో ఇంకా రేపు ఉదయం మార్నింగ్ పోస్ట్ చేస్తానండి. తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్నమ్మ వచ్చి వంటలు కార్యక్రమం మొత్తం పనులన్నీ మా చిన్నమ్మని చూసుకుంది. ఆ వీడియోస్ వంటల వరకు అయితే ఇస్మా నారేజ్ లాస్లో ఏమో ఇంకా పుట్టినరోజు కేక్ కటింగ్ వీడియోస్ ఏమో దీంట్లో పోస్ట్ చేశాను. ఇంకా మనం ఆ రోజు పులిహోర కానీ చికెన్ కర్రీ కానీ ఇంకా వైట్ రైస్ కానీ ఇంకా గోంగూర పచ్చడి కానీ ఎన్నో రకరకాలు చేశారు పెద్ద కోళ్ళను, అంటే మా చిన్నమ్మను రాజకుమారి ఇద్దరు కలిసి ఇంకా మా చిన్నమ్మ ఇద్దరు కలిసి చేశారండి వంటలు. అయితే వంటలు కూడా చాలా బాగా కుదిరినాయి. వాటి వీడియోస్ కూడా ఇంకా పోస్ట్ చేశాను మన కొత్త ఛానల్లో నానిరాజ్ జూలియస్ లాక్స్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. మా అత్తగారు పుట్టినరోజుకి మా అత్తగారు వంట కార్యక్రమం మొత్తం మా అత్తగారు చూసుకున్నారని చెప్పేసి టైటిల్ ఇచ్చి మన కొత్త ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. చూడన్న వాళ్ళంటే చూడండి. ఓకేనా, రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఇంకా ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తూ ఉంటాయి. ఒక లైక్ కొట్టండి, పార్ట్ 2 వీడియోలు కలుద్దాం. ఓకేనా.